ఆరోగ్యశ్రీ కింద వచ్చే వ్యాధుల వివరాల పట్టికను ఆసుపత్రుల్లో ప్రజలకు తెలిసేలాగా బహిరంగంగా ఉంచాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆయా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాన్ని హెచ్చరించారు. బుధవారం తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో 17 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ 4 ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయని తెలిపారు. ఈ సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆసుపత్రుల యాజమాన్యాన్ని హెచ్చరించారు. వచ్చిన రోగులకు ఆరోగ్యశ్రీ అప్రూవల్ కాలేదని, ఆధార్ కార్డు లేదని, రోగులను డబ్బులు వసూలు చేయకూడదు అన్నారు. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ రూల్స్ ఆసుపత్రికి సంబంధించి వారు హాస్పిటల్లో ప్రతి చోట పెద్ద బోర్డు ఒకటి తయారు చేసుకుని ఏ సేవలు ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తాయి అని కొద్ది మేజర్గా మంచి మంచి ఇప్పుడు సడన్గా వచ్చిన వెంటనే పేషెంటు మీకు ఆరోగ్యశ్రీ వర్తించదు, ముందు ఫీజు కట్టండి, లేకపోతే ల్యాబ్లో కట్టండి, లేకపోతే ఇది వర్తించదు, ఇది డబ్బు కట్టండి అనేది లేకోకుండా క్లియర్ కట్గా ఒక నోటీస్ బోర్డు లాగా పెట్టేసి దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డిసీజెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా రాసి పెడితే వాళ్ళే పేషెంట్ల మీదుగా వచ్చిన వెంటనే అర్థం చేసుకుంటారు. అలాగే ఎవరైతే ఒకవేళ కార్డు ఇద్దరు మర్చిపోయి వచ్చి ఆధార్ కార్డు లేకపోతే చెప్తే కనుక వాళ్ళకు కార్డు లేదు కాబట్టి డబ్బు వసూలు చేయడం ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి కంప్లైంట్లు దయచేసి నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా ప్రజలకు మరింత సేవలు అందించాలని, ఉచితంగా ఎటువంటి ఫీజు తీసుకోకుండా వాళ్ళకి సేవలు అందించాలని కోరుకుంటూ చాలా కంప్లైంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చేది మీకు అది లేట్ అవుతుంది అమౌంట్ అని కానీ లేకపోతే వర్తించదు ప్రస్తుతానికి అని చెప్పి ప్రస్తుతానికి డబ్బు కట్టండి, ల్యాబ్కి ఇది కట్టండి, ఇది మా దగ్గర వర్తించదు, టూ డే ఎక్కువకి డబ్బు కట్టండి, కన్సల్టేషన్ ఫీజులు ఎక్కువ వసూలు చేయడము, మినిమం 300 రూపీస్ కన్సల్టేషన్ వసూలు చేయడము, ఇవన్నీ కూడా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒకవేళ ఇన్కేజ్ అటువంటి ఏమైనా ఉంటే డబ్బు పే చేసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు రీఎంబర్స్మెంట్ ఆ అమౌంట్ మళ్ళీ వెంటనే వాళ్ళ కార్డు ఇచ్చిన వెంటనే అప్లోడ్ చేసేటప్పుడు కానీ డిశ్చార్జ్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వేసే విధంగా చూడాలి. అలా వేయకపోతే మనం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు చట్ట ప్రకారంగా. కాబట్టి మన కలెక్టర్ గారు కూడా ప్రతిసారి కూడా మనకు చెప్తూనే ఉన్నారు. డిస్ట్రిక్ డిసిప్లినరీ కమిటీ కూడా దిగి ఉంది. ఆ కమిటీలో కూడా ఒక ఫిర్యాదు వచ్చిన వెంటనే డిస్కస్ చేసి వాడికి ఫైన్ వేయడం కానీ అవసరమైతే ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ రద్దు చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ హాస్పిటల్ అందరూ కూడా సేవాభావంతో సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రజలకు మంచిగా అక్కడ ఉన్న ఆరోగ్య మిత్రాలని, ముఖ్యంగా ఆరోగ్య మిత్రాలు కెప్టెన్ ఐదులుగా ఉన్నారు వాళ్ళు, ఆరోగ్య మిత్రాలు విశేషణకు వచ్చి ఏ పేషెంట్లు వస్తున్నారో వాళ్ళకి ఏది వర్తిస్తుంది, కార్డు ఎందుకు తీసుకురాకపోయారు, కార్డు లేకపోయినా కూడా ఆధార్ కార్డు ఉంటే చేయొచ్చు కదా, ఇలాంటివన్నీ పేషెంట్లకు రిసెప్షన్లోనే పేషెంట్లకు తెలియజేస్తే చాలా వరకు వాళ్ళు ఫీజు కట్టుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య మిత్రాలు ఎక్కడో ఉంటారు, రిసెప్షన్ ఎక్కడో ఉంటుంది, దానివల్ల ఏమవుతుంది ముందు పే చేస్తారు అమౌంట్, పే అయిన తర్వాత రావడానికి టైం పడుతుంది, అనవసరంగా వాళ్ళు 300 రూపీస్ 400 రూపీస్ కన్సల్ట్ ఫీజు కట్టడం వల్ల అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతుంది. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే